ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ ప్రధానమైనటువంటి చలనచిత్ర పరిశ్రమ టీవీ పరిశ్రమకు సంబంధించి ఒక మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ అయిన తర్వాత కొద్ది విధి విధానాలు ఫ్రేమ్ చేయడానికి నిన్న కూర్చున్నాం ఈ రోజు కూర్చున్నాం ఒకటి షూటింగ్స్ ఎట్లా షూటింగ్స్ తో పాటు టీవీ షూటింగ్స్ కూడా సినిమా షూటింగ్స్ తో పాటు టీవీ షూటింగ్స్ అదే విధంగా థియేటర్స్ ఎట్లా ఓపెన్ చేయాలి షూటింగ్స్కు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం ప్రివెంటివ్ మేజర్స్ తీసుకోవాలి ఆ అంశాలు కూడా ప్రధానంగా చర్చ చేయడం జరిగింది అయితే దీంట్లో ఎగ్జిబిటర్స్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి అందరు అంటే 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కులంకుశంగా మాట్లాడుకోవడం జరిగింది మీకు వీలైనంత తొందరలో ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ డేట్లో వీళ్ళకి పర్మిషన్స్ షూటింగ్ పర్మిషన్స్ వస్తాయో మీకు వెంటనే తెలియజేస్తా. అవన్నీ అంశాలు మాట్లాడడం నేనేమంటే వన్స్ అసలు స్టార్ట్ అయినప్పుడు కదా ఇవన్నీ వచ్చేటి ఇప్పుడు ఉన్న ఫలంగా పోస్ట్ ప్రొడక్షన్కు ఒక ఇబ్బంది లేదు కాబట్టి అవి పర్మిట్ చేసాం సినిమా షూటింగ్కు సంబంధించి ఎట్లా పర్మిషన్ ఇవ్వాలనేటువంటిది టీవీకి సంబంధించి ఎట్లా పర్మిషన్ నెక్స్ట్ థియేటర్స్ దగ్గర పోయినప్పుడు దానికి కొంత టైం పడుతుంది వాళ్ళకు కూడా అన్నీ చెప్పినాం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఒకవేళ థియేటర్ ఓపెనింగ్ దాకా పోయినప్పుడు మెయింటెనెన్స్ ఎట్లా పార్కింగ్ ఎట్లా ట్యాక్స్ ఎట్లా అవన్నీ అప్పుడు మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడినటువంటి అంశాలు షూటింగ్స్ కొన్ని 70-80% 90% అయిపోయినటువంటి సినిమాలు ఉన్నాయి అవి చిన్న సినిమాలు కావచ్చు పెద్ద సినిమాలు కావచ్చు అదేవిధంగా టీవీ ఏవైతే మనకు ఈటీవీ కానివ్వండి మా టీవీ కానివ్వండి జీ తెలుగు కానివ్వండి ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళు కూడా మేము లిమిటెడ్ పర్సన్స్ కదా మేము చేసుకునేటువంటి షూటింగ్స్ కూడా 50-100 మంది పరిమితంగా ఉంటుంది కదా లేకపోతే ఇక్కడ ఇంటర్ స్టేట్ అంటే ఆర్టిస్టులు వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నారు ఇవన్నీ కూడా అంశాలు చెప్పినారు తప్పకుండా అవి పరిశీలనలో ఉన్నాయి ఇవన్నీ అయ్యేటప్పుడు మీరు అడిగినవి కూడా దాంట్లోకి వస్తాయి ఒకసారి ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారి టీవీలో చూపిస్తే నేను తలసాని శ్రీనివాస్ దగ్గర కూర్చుంటారా అట్లే మనం మాట్లాడారో చూస్తాం చూపిస్తే అంటే ఒకటి షూటింగ్స్ అనేది వీలైనంత తొందరలో షూటింగ్ పర్మిషన్స్కు ముఖ్యమంత్రి గారు కొన్ని విధి విధానాలు తయారు చేయమని చెప్పిండు అవన్నీ దానికి డిస్కస్ చేసినాం వారి ముందు పెడతాం సీఎం గారు పర్మిట్ వీలైనంత తొందరలో పర్మిషన్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ విధంగా అంటే మనకున్న ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీకు మాస్కులు కానివ్వండి శానిటైజర్ కానివ్వండి అక్కడ లిమిటెడ్ పర్సన్స్ కానివ్వండి ఆ గైడ్లైన్స్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు అది మీకు వీలైన తొందరలు ఇస్తాం ఇప్పుడు ఇది సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడినప్పుడు నేను చెప్తా ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే కూడా నేను చెప్పడం అంత కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లోపల మాట్లాడినప్పుడు అది విజువల్స్ ఎప్పటి ఉన్నట్ట ఇప్పటి కావు అనేది ఒకళ్ళు చెప్తుర్రు ఇప్పటి అని ఒకళ్ళు చెప్తుర్రు సరే దాని క్లారిటీ వచ్చిన తర్వాత నేను చెప్తా కదా ఏ దీంట్లో ఇండస్ట్రీని అంతా పిలవరబ్బా ఇండస్ట్రీని అందరినీ పిలవలే ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి డైరెక్టరు ప్రొడ్యూసరు లేకపోతే ఎగ్జిబిటర్సు ఇది వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరినీ పిలవలే ఈ అసోసియేషన్లు ఉన్నాయి కదా ఈ మన తెలుగు ఫెడరేషన్ కానీ తెలంగాణ ఫెడరేషన్ కానీ ఆ అసోసియేషన్ల వాళ్ళుగా పిలిచినటువంటి అంతేగాని వీళ్ళని పిలవలే వాళ్ళని పిలవలే అంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా పిలిచే వాళ్ళు కూడా అందరిని పిలవడం అందరినీ మొత్తం ఇండస్ట్రీ మొత్తం పిలిచి అందరితో మీటింగ్ పెట్టాలంటే నాకేం అబ్జెక్షన్ లేదు వాళ్ళు ఇనిషియేట్ చేయమని చెప్పండి నేను వచ్చి మీటింగ్ పెడతాను.